కొమరంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు బక్కుబన్నాయి కులగరణ అనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే అయితే అభిప్రాయ సేకరణ కోసం బీసీ కమిషన్ నేతలు జిల్లాల పర్యటన చేపట్టారు ఈ క్రమంలో ఈ రోజు కొమరంభీం జిల్లాలో సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఈ సమావేశంలోనే అంతర్గత కుమ్ములాట కాస్త బహిరంగం అయింది ఈ రోజు కొమరంభీం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్ లో కాంగ్రెస్ నాయకులు కులగరణపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు ఆయా విద్యార్థి యువజన వివిధ సంఘాల నేతలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాగా సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడికి అసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ వర్గీయులు కొంతమంది వచ్చారు ఈ సమావేశం గురించి తమ నాయకుడికి ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ తో వాగ్వాదానికి దిగారు ఆయనపై ఆగ్రహానికి లోనయ్యారు ఇరు వర్గాల నడుమ మాట పెరగడంతో సమావేశం ఉద్రిక్తతగా మారింది ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఈ దాడిలో కొందరు కాంగ్రెస్ నాయకులకు గాయాలు అయ్యాయి కాగా ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు శ్యామ్ నాయక్ తో పాటు ఆయన వర్గీయులను సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు ఈ చర్యకు నిరసనగా ఆయన గార్డెన్ ముందు నిరసనకు దిగారు తమపై దాడి చేసిన నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు పోలీసులు ఈ విషయంలో ఒకరికే మద్దతు తెలుపుతున్నారని ఏకపక్షంగా విశ్వ ప్రసాద్ కు మద్దతు తెలుపుతున్నారని నినాదాలు చేస్తూ బైఠాయించారు కాగా వారి ఆందోళన ఉధృతం కావడంతో శ్యామ్ తో పాటు అందరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు